ప్రస్తుతం మనం శివపార్తి థియేటర్కి సంబంధించి థియేటర్ లోపల ఉన్నాము. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తీరుకు సంబంధించి కావచ్చు. వెంటనే ఎప్పుడు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ కాల్ వచ్చింది, తర్వాత ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు, దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఇన్స్పెక్టర్ గారు మనతో ఉన్నారు. వాటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. దీనికి సంబంధించి ఎప్పుడు సార్ మీకు ఇన్ఫర్మేషన్? ఇది 4 o'clock మనకి అంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా థియేటర్లో అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇమ్మీడియట్ ఒక 15 నిమిషాలు రష్ అయిపోయినాం మేము. అట్ ద సేమ్ టైం ఫైర్ వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బంది వచ్చేసి ఈ సహాయ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. అయితే దీంట్లో బేసిక్గా ఏంటంటే 12:30 అట్లా ఆ టైంలో సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత అంతే క్లోజ్ చేసుకొని లైటింగ్ అవన్నీ క్లోజ్ చేసుకొని వాచ్మెన్ వాళ్ళంతా కిందికి వెళ్ళేసి దీంట్లో ఉన్నారు. అరౌండ్ వాళ్ళకు కూడా ఈ ఏంటంటే పైన ఫైర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనే విషయం మనకు కరెక్ట్గా ఇంకా తెలియదు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. అదే అది నిప్పు అంటుకొని పైన ఉన్నటువంటి రూఫ్ మెల్లగా గట్టిగా పడడం వల్ల సౌండ్స్ రావడంతో వాళ్ళు పరిగెట్టుకొని వచ్చారు. అంటే ప్రాబ్లీ అరౌండ్ 2:30-3 తర్వాత ఇది నిప్పు రాసుకొని ఒక గంటలో చాలా జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. ప్రాబ్లీ ఇప్పుడు దీంట్లో చూస్తే మనకి ఈ స్క్రీను అండ్ రూఫ్, సౌండ్ సిస్టమ్ అండ్ ప్రొజెక్ట్ రూమ్, టోటల్ సీటింగ్ అంతా కెపాసిటీ ఒక 1100 కెపాసిటీ ఉన్నటువంటి ఈ థియేటర్ అంతా పూర్తిగా దగ్ధమైనటువంటి విషయం మనం చూడవచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఎంత నష్టం జరిగి ఉండొచ్చు, థియేటర్ యాజమాన్యానికి సంబంధించినగా వచ్చేమన్నా ఒక ఎస్టిమేషన్కి ఏమైనా వచ్చిందా సార్? అంటే వాళ్ళు ఇంకా యాజమాన్యం వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎస్టిమేట్ చేసిన దాన్ని బట్టి అంటే ఇప్పటివరకు అంటే రఫ్గా ఈ సౌండ్ సిస్టమ్ అవన్నీ ఒక దాదాపు 50-60 లక్షల సౌండ్ సిస్టమ్ ఉన్నాం, ప్లస్ మిగతా కన్స్ట్రక్షన్ అయినటువంటి మెటీరియల్ కానీ సీటింగ్ కానీ ఇవన్నీ దాదాపు 2 కోట్ల వరకు ఉండొచ్చని అనుకుంటున్నారు. మీరు అన్నట్లుగా ప్రాథమికంగా నివేదిక తీసుకుని ఫైనల్గా దీని మీద ఒక అండర్స్టాండింగ్ రావడానికి కావచ్చు, అంటే ఎంత నష్టం జరిగిందని, ఫైనల్గా ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయిందని రావడానికి కావచ్చు, ఇంకెంత టైం పట్టే అవకాశం ఉందండి? టైం పడుతుంది. ఇప్పుడు ఫైర్ వాళ్ళు వచ్చారు, ప్లస్ మేము ఉన్నాము, ప్లస్ మా క్లూస్ సంబంధించి ఆధారాలు సేకరించి ల్యాబ్కి పంపించిన తర్వాత వచ్చిన అనాలిసిస్ని బేస్ చేసుకుని ఎట్లా జరిగి ఉండొచ్చు అనేది మనకు నిర్ధారణ వస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కిషన్ గారు ఇచ్చినటువంటి వివరణ ఇక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి. ఇప్పటివరకు అయితే దాదాపుగా యాజమాన్యానికి సంబంధించి థియేటర్ యాజమాన్యం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ ప్రూఫ్కి సంబంధించి దానికి లెక్కలకు సంబంధించి కావచ్చు, దాదాపుగా 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరుగుంటుంది అనేటువంటి ప్రాథమిక అంచనా. అది మిగతా తర్వాత నివేదికలన్నీ వచ్చిన తర్వాత అసలు ఎక్కడ షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి ఏ విధంగా మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, టోటల్గా దీని మీద ఎంత నష్టం వాటిల్లింది అనేది కూడా ఫైనల్గా ఇంకా నివేదిక రావాల్సింది ఉంది. ఇది దీనికి సంబంధించి ఇక్కడ పరిస్థితికి సంబంధించి.
టు సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.